ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఒక్క ఓటుకు వెలకట్టి మరీ కొనుగోలు చేసేందుకు రెడీ అయిపోయాయి. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కంటే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకే భారీ రేట్ పలుకుతోంది. ఏపీలో శాసనమండలి ఎన్నికలకు శనివారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. గత 10 రోజులుగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, వామపక్షాలు ఉద్ధృతంగా ప్రచారం నిర్వహించాయి. ప్రస్తుతం ఓటర్ స్లిప్ల పంపిణీపై దృష్టి సారించారు ప్రధాన పార్టీల నేతలు. ఉపాధ్యాయ ఓటర్లకు 5,000 చొప్పున, పట్టభద్రులకు ఒక్కో ఓటుకు 500 రూపాయలు పంచుతున్నట్లు సమాచారం. ప్రచార పర్వం ముగియడంతో అధికారులు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పచ్చళ్లు తయారు చేస్తున్నారా? అయితే మీ పచ్చళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలో 4 చోట్ల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ఆయన. పోలింగ్ అనంతరం 16వ తేదీన కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. శనివారం సాయంత్రం నుంచి భౌతికంగా, డిజిటల్ మార్గాల్లోనూ ఎలాంటి ప్రచారం చేయకూడదని తెలిపారు శ్రీకాకుళం జేసీ నవీన్. మనకి 13వ తారీఖున పోల్ జరగనుంది. పొద్దున 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మనకి పోల్ జరుగుతుంది. పోలింగ్ అయిన తర్వాత 16వ తారీఖున మనకి కౌంటింగ్ అనేది జరుగుతుంది. కేవలం 776 మంది ఓటర్లు మాత్రమే ఉండడం వలన లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ 16వ తారీఖునే మనం కౌంటింగ్ అనేది ఫినిష్ చేయడం జరుగుతుంది. అటు నంద్యాల జిల్లాలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ రోజున ఎవరైనా అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. జిల్లాలో 9 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. 9 చోట్ల అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని వీడియోగ్రఫీ చేయిస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ జరుగుతున్న తీరును కెమెరాల ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిశీలించేలా ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారులు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే కూడా వాళ్ళు ఫోటో ఐడి కార్డ్ కానీ అదర్ ఐడి కార్డ్ ఐడి డాక్యుమెంట్ చూపిస్తే చాలు. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ ఉంటుంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో మైక్రో అబ్జర్వర్ ఉంటారు. దీంతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్లో గుడ్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు ఫ్రమ్ పొలిటికల్ పార్టీ సైడ్ నుంచి. వాళ్ళు ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా చేసి ఉంటారు. సో ఫ్రీ అండ్ ఫేర్ ప్రాసెస్ కోసం వాళ్ళ మెకానిజమ్స్ ఉంటాయి. ఈ సేమ్ మొత్తానికి ఏపీ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పచ్చళ్లు తయారు చేస్తున్నారా? అయితే మీ పచ్చళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.